కళ్యాణదుర్గం రాజకీయం పొగలు సెగలు కక్కుతుంది ఇటు మంత్రి అటు టీడీపీ మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ కు వెళ్లింది ఆందోళనలో ఉద్రిక్తతలు ఇక్కడ కామన్ అయిపోయాయి ఇంతకీ కళ్యాణదుర్గంలో ఏం జరుగుతుంది వాచ్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మంత్రి ఉషశ్రీ చరణ్ టార్గెట్ గా గత కొన్ని రోజులుగా టీడీపీ నేతలు భూ ఆక్రమణాల ఆరోపణలు చేస్తున్నారు దీనిపై మంత్రి వివరణ ఇచ్చినా వారు మాత్రం వెనక్కి తగ్గడం లేదు భూ ఆక్రమణలను నిరూపిస్తామంటూ టీడీపీ నాయకులు చలో కళ్యాణదుర్గం పిలుపునివ్వగా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు అయితే మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ్ చౌదరిని హౌస్ అరెస్ట్ చేయగా ఆధారాలతో ఆయన కుమారుడు కోడలు టీ సర్కిల్కు రావడం ఉద్రిక్తతకు దారితీసింది పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు చెమటలు కక్కాల్సి వచ్చింది మంత్రి భూదందాలను నిరూపిస్తాం చర్చకు రమ్మంటే పోలీసులను అడ్డుపెట్టి తప్పించుకున్నారంటూ టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు మంత్రి కళ్యాణదుర్గంలో ఉన్నప్పటికీ తమ సవాల్ను స్వీకరించలేదని అంటున్నారు అయితే రాజకీయంగా ఎదుర్కోలేక చల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి ఉషశ్రీ చరణ్ చెబుతున్నారు మొత్తానికి రెండు పక్షాల మధ్య వార్త కళ్యాణదుర్గంలో కట్టుదిట్టమైన బందోబస్తు పెట్టాల్సి వచ్చింది